ఒకప్పుడు ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ప్రభుత్వాలు ఎన్నో మారిపోయాయి. వాటి ఖర్చు తడిసి మోపడైపోయేది. రికార్డు స్థాయిలో మూడేళ్లలోనే ప్రాజెక్టు పూర్తి చేసి ఇనాగ్రేషన్ కూడా చేసేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. బాహుబలి ప్రాజెక్టు కాళేశ్వరం కాళేశ్వరం, గత కొన్ని రోజులుగా ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ఈ ప్రాజెక్టు గురించే డిస్కషన్. ఈ కాళేశ్వరం ప్రత్యేకత ఏంటి? నిజంగానే తెలంగాణ మొత్తాన్ని శస్యశ్యామలం చేస్తుందా? ఇప్పుడు కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. మేడిగడ్డ నుండి అన్నారం, అక్కడి నుండి సుందిల్లా, సుందిల్లా నుండి ఎల్లంపల్లి, ఇలా కొండపోచమ్మ వరకు నీటిని పంప్ హౌజ్ల ద్వారా ఎత్తిపోసుకుంటూ నీటిని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లడం ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం. మేడిగడ్డ వద్ద 1.6 కిలోమీటర్ల వెడల్పు బ్యారేజీతో మొదలయ్యే ఈ ప్రాజెక్టు ఇక్కడి నుండి నీటిని కన్నెపల్లి పంప్ హౌజ్లో ఏర్పాటు చేసిన 11 భారీ మోటార్ల సహాయంతో అన్నారం బ్యారేజ్లోకి ఎత్తిపోస్తాయి. 66 గేట్లతో 10.87 TMCల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన అన్నారం బ్యారేజ్లో నీటిని 8 భారీ మోటార్ల సహాయంతో 34 మీటర్ల ఎత్తుకు పంప్ చేసి 74 గేట్లతో నిర్మించిన సుందిల్ల బ్యారేజ్లోకి ఎత్తిపోస్తుంది. ఇక్కడ నుండి 40 మీటర్ల మీదకి నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లికి నీటిని పంపిస్తుంది. ఇందుకోసం 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 9 భారీ మోటార్లను ఇక్కడ బిగించారు. ఇక ఎల్లంపల్లి నుండి 2.95 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా పంప్ హౌజ్లకు, అక్కడి నుండి మేడారానికి వెళ్తుంది. ఈ సొరంగ మార్గాలతో పాటు భూగర్భంలోని పంప్ హౌజ్ నిర్మించి ఇక్కడ 184 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 7 భారీ మోటార్లను ఏర్పాటు చేశారు. మేడారం నుండి 1.95 కిలోమీటర్ల కాలువ 15.37 కిలోమీటర్ల దూరంలో గల భారీ పంప్ హౌజ్ల ద్వారా మిడ్మానేరుకు చేరుతుంది. ఈ ప్రాజెక్టులో ఎక్కువ సామర్థ్యం గల పంప్ హౌజ్లు ఉన్నది ఇక్కడే. ఇక్కడ 1.139 మెగావాట్ల సామర్థ్యం గల 7 మోటార్లు ఏర్పాటు చేశారు. వీటి సహాయంతో నీటిని 117 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లే శ్రీరాంసాగర్ వరద కాలువలో కలుపుతారు. దీని నుండి ఎత్తిపోసే నీరు మిడ్మానేరు వరకు చేరుతుంది. మిడ్మానేరు నుండి అనంతగిరి రంగనాయక సాగర్ ద్వారా మల్లన్నసాగర్ వరకు వస్తాయి. మల్లన్నసాగర్ నుండి ఒక కాల్వ సింగూరు వైపు వెళ్ళగా మరో కాల్వ కొండపోచమ్మ వైపు వస్తుంది. ఇంతటి భారీ ప్రాజెక్టుకు కావాల్సిన అనుమతులన్నీ సకాలంలో తెచ్చుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి.